సరే, ఇప్పుడు రెండవ పార్ట్ విందాం. అందులోనే మరలా 103వ కీర్తన 10వ వచనం 11వ వచనం కూడా, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. ఈ మాట గుర్తుపెట్టండి, అసలు ఎందుకు చేయలేదు? అసలు దేవుడు ప్రతీకారం చేసేవాడా కాదా? దేవుని మనస్తత్వం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. స్తోత్రం కలుగునుగాక. ఎవరి మీద ఈ ప్రతీకారము చేయలేదు అని అంటే, ఆయన యందు భయభక్తులు గల వారి మీద దేవుడు ఈ ప్రతీకారము చేయలేదు. మరి మోషే ద్వారా బయలుపరిచిన మాట దేవుడే బయలుపరిచాడు కదా. కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణం, నష్టానికి నష్టం, దెబ్బకి దెబ్బ. ఏమండి దెబ్బకి దెబ్బ అంటాడు? దెబ్బకి దెబ్బ. ఓ మొన్న ఒక అక్కడక్కడ సిల్లు చేపట్టి ప్రపంచ వార్తలన్నీ మన కళ్ళ ముందుకు వస్తున్నాయి. ఏదో గొడవ జరుగుతూ ఉంది. ఒక లేడీ ఎస్ఐ బయటకు వచ్చింది, అక్కడ ఉన్న పురుషుని ఏమనకుండా పేపర్ కొట్టేసింది. నేరం రుజువైనాకనే దెబ్బ కొట్టాలి, పోలీసులు కూడా కొట్టేసింది. అందుకే దెబ్బకి దెబ్బ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, కొన్ని మాటలు రాశాడు కానీ ఎదుటోడు నీకు ఏ నష్టం చేస్తాడో లోకమైతే తిరిగి ఆ నష్టం చేయడానికి ఖచ్చితంగా ఎదురు చూస్తుంది. స్తోత్రం కలుగునుగాక. చూడండి ఈ మాటలు చూడండి, లేవికాండము 24:17 వచ్చిన చదవండి. లేవికాండం 24:17 నుండి, ఎవడైనను ఒకనికి ప్రాణహాని చేసిన ఎడల అతనికి మరణ శిక్ష విధింపవలెను. విరగొట్టబడిన దాని విషయంలో బా ఊహించండి. అసలు ఇంతకుముందు చెయ్యలు కొట్టారు అని కొంతమంది బా అన్నారు. అది ఊహించుకుంటేనే వీళ్ళ చెయ్యి ఇరిగినంత ఒక పాప పాయింట్ ఫీలింగ్ వల్ల కలిగింది, బాధ కలిగింది. వాడు ఏం చేస్తాడో అది చేయడమే న్యాయం భూమి మీద, దాని కొరకు ఆరాటపడుతుంది. కానీ దేవుడు తన యందు భయభక్తులు గల వారి ఎడల తెలిసో తెలియకో చేసినటువంటి పొరపాట్లకు ఆయన పనిష్మెంట్ ఇవ్వకుండా ఆయన కృప చూపుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. అందుగురించే రోమపత్రిక 8వ అధ్యాయంలో రాయబడింది. ఒక మాట చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం మొదటి వచ్చిన చూడండి ఏముందట. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. దీన్ని అపార్థం చేసుకుంటే తెలుసా, ఓహో నేను క్రీస్తు యేసునందుండి నేనే తప్పు చేసిన దేవుడు నాకు శిక్ష వేయడు, క్రీస్తు యేసులో ఉండి నేనే పాపం చేసిన దేవుడు నాకు శిక్ష వేయడు, యేసు ప్రభువులో ఉండి నేనే మోసం చేసిన దేవుడు నాకు శిక్ష వేయడు అని అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం కీర్తనలు ఏం చదివామంటే, యెహోవాయందు భయభక్తులు గల వారి కోసం ఆయన కృప ఉన్నది, కానీ దేవుని యందుండి కూడా పాపంలో జీవించే వాడికి కృప కాదు. అది అర్థం కాడానికి వచ్చిన చూపిస్తాను. చూడండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 36:11 నుండి, 36:11 నుండి, సిద్కియా యాలన ఆరంభించినప్పుడు చెడు నడత నడుచుచు ఉండెను, మరియు దేవుని మా నామమును బట్టి చేసెను, మొండితనము వహించి అదియుగాక పంపుచు వచ్చినను ఆయన వాక్యములను
ఆ కోపమే ప్రతీకారం చాలు. ఈయన ఎవరు? సిద్కి అనే వ్యక్తి ఎవరు? దైవ భక్తుడు, యెహోవా దేవుని నమ్మిన వ్యక్తి, రాజు. ఈయన కూడా ఏమనుకున్నాడంటే, ఇప్పుడు రోమపత్రిక 8 ఎవరిని అపార్థం చేసుకుంటే, క్రీస్తు యేసునందున్న వాడికి ప్రతీకారం లేదు, శిక్ష లేదు అనుకుంటే, అలాంటి వాడే ఈయన కూడా. ఇక నేను దేవుల్లో ఉన్నాను, నేనేం చేసినా చెల్లుతుంది, నేను దేవుని నమ్ముకున్నాను ఏం తిన్నా చెల్లుతుంది, నేను దేవుని నమ్ముకున్నాను ఏ పాపం చేసినా ఆయన కరుణ సంపన్నుడు, ఆయన క్షమిస్తాడు అని ఆయన ఇష్టానుసారంగా జీవించడం స్టార్ట్ చేశాడు. అనేక సార్లు కృప చూపాడు దేవుడు. మొదటిసారి పాపం చేసినప్పుడే చంపాలి లెక్క అయితే ఆయనకు ఎన్నో కారణాలు రాయబడ్డాయి. ఒకటి 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 ఏమండి, సామెతలో ఉంటుంది, ఎన్ని మార్లు గద్దించినా విననొల్లని వాడు హఠాత్తుగా నాశనమగును. ఎన్ని మార్లు గద్దించినా వినలని వాడు, ఆ మాట ఎవరి గురించి రాబడి తెలుసా? భక్తుల గురించే. ఆయన గద్దిస్తూ ఉంటాడు, ఆయన హెచ్చరిక చేస్తూ ఉంటాడు. ఈ రాజును ఎలా గద్దిస్తున్నాడు? పెందల కాడనే లేచి సేవకులు పంపాడట. ఇంటి చుట్టూ సేవకులు తిరుగుతున్నారు, రాజుగారు ప్రార్థనకు రండి, విశ్వాసి గారు ప్రార్థనకు రండి, ఏమండి రాముగారు ప్రార్థనకు రండి, ముత్యంగారు ప్రార్థనకు రండి, పండు గారు ప్రార్థనకు రండి, అమ్మగారు ప్రార్థనకు రండి, చెల్లెగారు ప్రార్థనకు రండి, వీటిని విడిచిపెట్టండి, నీ డబ్బు కొరకు నేను రావాలా? ఆ 100 దేవుడు ఇవ్వడా నాకు? నీ పాపానికి నేను ఎలా సపోర్ట్ చేయాలి? నీ వ్యర్థమైన దానికి నేను ఎలా సపోర్ట్ చేయాలి? ఇదివరకు కూడా చెప్పాను, ఎవరితో దారి మీద పోతున్న ఒక గిత్త ఒక ఇంటికి వచ్చింది. ఆ ఇంటికి రాగానే దాని తోక కోసాడు, దాని తుమ్ము కుమ్ములు కోసాడు, దాని చెవులు కోసాడు, దాని ముంటి చిక్కం పెట్టాడు, దానికన్నా వాతలు పెట్టాడు. ఆ ఎద్దు యజమాని వచ్చినా గుర్తుపట్టకుండా మార్చేశాడు. అది 60,000 to 70,000 అవుద్ది, ఎట్ట ఉందనుకున్నావు? ఒంగోలు గిత్తలాగుంది. ఆయన వచ్చి ఏం చెప్పాడు తెలుసా? అయ్యగారు, ఈ ఎద్దు నా ఇంటి దగ్గరనే ఉంటే, వానలు వచ్చి తీసుకుపోకుండా ఉంటే మీకు 10,000 కానికిస్తానండి అన్నాడు. ఏం చేయమంటారు చెప్పండి? వాడు బుద్ధి లేనాడు, పోగొట్టుకున్నాడు కాబట్టి నువ్వు ఉంచుకోవడం రైట్రా? నీ దగ్గర ఉంటే ప్రార్థన చేస్తాను, ఒక 10,000 అంటే వాని దొంగతనానికి నేను సపోర్ట్ చేసినాను కదా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ పెందల కడని లేచి సేవకులు పంపుతూ, సేవకులు లేదా తోటి విశ్వాసులు, సేవకులే కదా తోటి విశ్వాసులు కూడా కొంత పనిచేస్తున్నారు. అమ్మ రండి ప్రార్థనకి వెళ్దాం, ఈ వారం ఛార్జీ లేకపోతే మళ్ళీ వారం ఇద్దరు లేకపోతే ఇవ్వబోదు, రండి రండి ఆరాధన పోదో, రండి మీటింగ్ పోదో రండి అని 10 మందిని ప్రోత్సహించే ఈ పని దేని కొరకు అనంటే, వారి ఆత్మీయ జీవితం బాగుపడాలి, వారు దేవుని ప్రతీకారం అనేటువంటి శిక్షకు గురి కాకుండా ఉండాలని. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చూశాడు, చూశాడు ఎంత మంచివానికైనా కోపం వస్తాడు కదా. సహనానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుందట కదా, ఏమండి సహనానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుందట కదా. దేవుడు కూడా ప్రతీకారము చేయకుండా ఉండే ఒక టైం ఉంది, ప్రతీకారము చేసే టైం కూడా ఉంది. దేశాలు ప్రతీకారము చేస్తే ఇంత భయంకరం ఉంది. భార్య బిడ్డ కొడుకు ఆస్తి పాస్తి మొత్తాన్ని నాశనం చేస్తున్నాయి దేశాలు. గాజా అనేటువంటి ప్రాంతాన్ని చూడండి, గాజా అనే ప్రాంతం మీద యుద్ధం జరుగుతూ ఉంది. ఏమండి ఈ రష్యా పుతిన్ కూడా దేని మీద యుద్ధం చేస్తున్నాడు? ఉక్రెయిన్ దిక్కుమాల స్థితికి వెళ్ళిపోయింది. ఎప్పుడో ఒకనాడు జపాన్ మీద ఆటం బాంబు ఒకటి పడింది కదా, ఆటం బాంబు అంటారు. అది పడితే ఈ భూమి దరిదాపు 6 feet లోతు మనం కట్టెలు కాల్చిన బూడిదలాగైపోతుంది అనమాట. 6 feet లోతు ఒక్కొక్క చోట 9 feet వెళ్ళిపోయిందంట. మొన్న నేను జపాన్ గురించి ఆ యుద్ధం గురించి సూచన చూపిస్తా ఉంది, నాకు ఆటం బాంబు ఎంత భయంకరమైందో. అలాంటి ఆటం బాంబులు ఇప్పుడు ప్రపంచంలో చాలా ఉన్నాయి. భూగోళం 1,300 బూడిద అయిపోతుంట ఆ బాంబులు పడితే. అవి తయారు చేసుకుని కూర్చున్నారు. ఆ దక్షిణ కొరియా అంటున్నాడు, నా ఎడమ నా బొట్టె నెలకు వేలు కింద ఉంది బటను నొక్కినట్టు దేశం అయిపోతా అంటున్నాడు. అమెరికా అధ్యక్షుడు అంటున్నాడు అప్పుడు ట్రంప్, అప్పుడు నీకు బొట్టను వేలు కిందనే ఉంది, నాకు కూడా బొట్టను వేలు కిందనే ఉంది, నీకంటే ముందు నొక్కి ఎత్తనే అంటాడు వీడు. ఒక్క ఆటం బాంబు జపాన్ మీద పడ్డందుకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు దాదాపు 70, 80, 100 ఎంతో టైం అయింది. అది భూమి 6 feet లోతు మన కట్టెలు కాల్చిన బూడిదలాగా మారిపోయింది. మనుషుల ఉగ్రతే, మనుషుల ప్రతీకారమే ఇంత భయంకరంగా ఉంటే, దేవుడు తీర్చుకునే ప్రతీకారం అది ఎంత భయంకరం ఉండాలి. దేవుని ప్రతీకారము భూమి మీద మరణం అనే చిన్న చిటక చిన్న విషయం అది. ఆ ప్రతీకారం యొక్క ప్రతిఫలము నరకంలో కనబడుతుంది. ఇక్కడ ఈ సిద్కి అనేటువంటి రాజుకు దేవుడు హెచ్చరిక చేశాడు, అయ్యో నన్ను ఎంత మేరకు ఏమండి ఏదో మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటారని అంటారు కొంతమంది. మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటారు. అట్లా దేవుని మంచితనాన్ని చేతకానితనంగా తీసుకోకూడదు. మనం కూడా కృప చూపుతున్నాళ్ళు అని మనం కూడా ఇంకా అదే చెడు మార్గంలో వెళ్ళిపోకూడదు. ఆయన క్షమిస్తున్నాడు అని మనం ఇష్టానుసారంగా జీవించకూడదు. ఎన్నోసార్లు చెప్పినా వినలేదు దేవుడు. అక్కడ చివరి మాట ఏంటో చూడండి, ఏమన్నాడు? నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చాను. చూసారు నివారింప, దేవుడు స్కెచ్ చేశాడంటే అది మిస్ అవనే అవదు.
దేవుడు తీర్పు తీర్చాడంటే దాన్ని ఎవడు కూడా ఎదిరించలేడు, తప్పించుకోలేడు. కాబట్టి కృపగలిగిన దేవుణ్ణి లాగానే ఉంచాలి మనం. కొన్ని ఇళ్ళలో కుక్కలు ఉంటాయి, వాటికి అన్నం పెట్టినంతసేపు, తలదువినంతసేపు, వాటిని మంచిగా చూసినంతసేపు మంచిగానే ఉంటాయి. వాటిని ఏమైనా కరతో పడవటమో, తోకబట్టి లాగడమో, గిచ్చడమో, చిన్నపిల్లలు తినకపోయి ఆ కుక్కను బట్టి గురుకుతారు. వెంటనే ఏం చేస్తారు కుక్క? మాట్లాడండి కొద్దిగా, మీ దండం పెడతారు. ఆ కుక్కను ఎంతసేపు కొంచెం స్మూత్గా ఉండడం మంచిది. కుక్క పోల్చాడు దేవుడు అనుకోకండి. దేవుణ్ణి కూడా మనం ఎప్పుడు ఎలా చూడాలి, ఆయన ఎలా ఉంచాలి? ఏమండి, ఆయన ఎలా చూడాలి, ఆయన ఎలా ఉంచాలంటే ఆయన ఎప్పుడు కూల్గా ఉంచాలి మనం. ఆయన కూల్గా ఉండేటట్టు మనం చూసుకోవాలా? స్తోత్రం కలుగునుగాక. ఇదిగో సిద్కి అనేటువంటి రాజు మీదకి, ఆయన జనం మీదకి నివారింప సత్యము కాని దేవుని తీర్పు వచ్చింది, ప్రతీకారం వచ్చింది. ఇంకో వచనం చూడండి, ఇంకో సందర్భం, రెండవ రాజుల గ్రంథం 9:26 వచనం. రెండవ రాజులు 9:26. నిశ్చయముగా నాబోతు రక్తమును, వాని కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూచి తిని ప్రతీకారము చేస్తాను. దేవుడే మాట్లాడుతున్నాడు, యెహోవా సెలవిచ్చినదేమనగా. కీర్తన 103:10 ఆయన ప్రతీకారము చేయని దేవుడు కనపడ్డాడు. ఈ రెండవ రాజు 9:26 ప్రతీకారము చేసే దేవుడిగా కనపడుతున్నాడు. ఆయన ప్రతీకారం చేసేటోడా, ప్రతీకారం చేయనోడు? అసలు రెండో ఉన్నాయి ఆయన దగ్గర. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. కొంతమంది అంటారు, ఇదిగో ఇప్పటి వరకు నా మంచితనమే చూశారు, నాలో ఇంకొక మింగు ఉంది, అది చూస్తే నువ్వు తట్టుకోలేవు అంటారు. దేవుని గురించి అదే రాబడింది, ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉన్నామా? తెలిసి తెలియని మిస్టేక్లో, పొరపాట్లో ఆయన కూడా క్షమించేస్తాడు. ఆ క్షమిస్తున్నాడన్న దాన్ని ఆధారం చేసుకొని నాటకవాడేమా? ఆయన విశ్వరూపం చూపిస్తాడు. నాబోతు అనేట ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఏదో కొద్ది ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు, ఎంత ఉందో మనకు తెలియదు. అక్కడ ఎకరాలు రాయవాళ్ళు, ఎవరో కొంత భూమి ఉంది. ఆ భూమి ఎక్కడుందంటే రాజుగారి భూమి పక్కన ఉంది. రాజుగారు కూడా భూములు ఉన్నాయి. ఆ రాజుగారి భార్య అన్నది వారి తోట దగ్గరికి వెళ్తే, ఈ రాజుగారి భూమి కంటే ఈ భూమి చాలా ప్లేన్గా, నల్ల మట్టి, ఏదో పంట పండేటట్టుగా మంచి కనపడతా ఉంది. ఆ రాజుగారి భార్య పేరు యజబేలు. యజబేలు అనే పేరుకు పేడగొట్ట అని అర్థం. నీ తలలో మెదడుందా, పెండుందని అంటారు కదా. అంటే పెండుందని ఎందుకంటారు? తిక్కల మాటలు మాట్లాడినప్పుడు, తప్పుడు పనులు చేసినప్పుడు, అడ్డమైన ఆలోచనలకు దిగజారినప్పుడు నీ మెదడులో, నీ తలకాయ మెదడు లేదా పెండుందని అంటారు. ఆమెకి యజబేలు పేరుకి పెండగొట్ట, పెడగొట్ట అని పేరు పెట్టారు. అంటే పెండలాంటి తలం. ఒకరోజు ఏం చేశాడు రాజుగారు, వెళ్ళి డైరెక్ట్గా నీ భూమి నాకు ఇచ్చేయి, నీకు వేరే కాడ భూమి ఇస్తా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నా భూమి మీద అన్నను అమ్మను, మా తాతల కాలంలో వస్తుంది, నా వారసులు దాన్ని అనుభవించాలి, వారసులు వారసులు అని అన్నాడు. రాజుగారి ఇంటికి వెళ్ళి ముఖం మార్చుకుని కూర్చున్నాడట. నేను రాజుగారిని ఏంటి, నా రాజ్యంలో మామూలు పౌరుడు ఏంటి, నేను అడిగితే భూమి లేదని రాజుగారు మూతి ముడుచుకొని కూర్చున్నాడట. అన్నది నవ్వట్లేదు, నీళ్ళు తాగట్లేదు, ఏం పని చేయడానికి మైండ్గా. అప్పుడు భార్య వచ్చింది, ఏమండి ఎందుకు ఇలా ఉన్నారు, ఏమైంది, నాకు చెప్పొచ్చుగా, దువేసింది అంతే. చెప్పేశాడు పలాన సంగతి, ఓ దీనికైనా నా దగ్గర బెస్ట్ ప్లాన్ ఉంది. ఆయన రాజును దూషించాడు, అదే ఒక ఇద్దరు అబద్ధ సాక్షులు తయారు చేయి, మన కడ గోల్డ్ బంధువులు, రే నువ్వు చెప్పురా, రే నువ్వు చెప్పురా, వాళ్ళని చంపడం ఎంతసేపు, వాళ్ళ భూమి తీసుకోవడం ఎంతసేపు, దాని గురించి దేశాన్ని ఏర్పాటు చేసి ఒక రాజు మూతి ముడుచుకుని కూర్చుంటావా అని తప్పుడు ఆలోచన ఇచ్చింది. వెంటనే రాజుగారు తన దగ్గర ఉన్న పని వాళ్ళని పిలిచాడు, రే అబద్ధ సాక్షులు చెప్పేటప్పుడు ఇద్దరు తీసుకురావాలి, కొన్ని డబ్బులు దగ్గర. వాడు వెళ్ళాడు, అబద్ధ సాక్షులు ఇద్దరు పట్టుకొచ్చాడు, డబ్బులు ఇచ్చేశాడు, అబద్ధ సాక్ష్యం చెప్పేశాడు. రాజుగారిని దూషించినా, దేవుని దూషించినా మరణశిక్ష, రాళ్ళు కొట్టి చంపారు. నీతిమంతుడైన నాబోతును భూమి అడిగినందుకు, ఈయనందుకు రాళ్ళు కొట్టి చంపేశారు, ఆ తోట దగ్గరే చంపారు. ఎప్పుడైతే వారి రక్తం అక్కడ కారిందో, రాజుగారిని, నాబోతుని, నాబోతు పిల్లలు కూడా చంపారు. దేవుడికి మండింది లోపల. ఈ అహాబ్ అనే రాజు ఇస్రాయేల్ రాజు, దేవుని భక్తి చేస్తూనే హత్యకు దిగజారారు, దేవుని భక్తి చేస్తేనే ధనాన్ని లాక్కోవడానికి దిగజారారు, దేవుని భక్తి చేస్తూనే దేవుని ప్రజల మధ్య ఉంటూనే భూమిని లాక్కోవడానికి దిగజారారు, దైవ నియమంలో ఉంటూనే వాళ్ళు దుర్మార్గ పనులకు దిగజారారు. దేవుడు కృప అనే వైపున వారికి కనపడలేదు, కానీ ప్రతీకారము తీర్చుకునే ఉగ్రుడుగా వారికి కనపడ్డాడు. చెప్పండి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొదటి పాత్ర మనం ఏం చూసామంటే, ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన కృప చూపేవాడు, కృప చూపేవాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, మిస్టేక్స్ ఏమైనా జరిగితే, తెలియక జరిగితే దేవుడు క్షమించేస్తాడు, హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, దాన్ని సరిచేసుకోమని అవకాశం ఇస్తాడు. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోమంటాడు. కానీ దాన్ని ఆధారం చేసుకొని మనం ఇంకా మన ఆత్మీయ జీవితాన్ని దిగజారుస్తూ ఉంటే, పాపానికి దిగజారుస్తూ ఉంటే, మోసానికి దిగజారుస్తూ ఉంటే, అన్యాయానికి, అక్రమానికి దిగజారుస్తూ ఉంటే, దేవుడు ఉగ్రుడై నీకు ప్రత్యక్షం కావచ్చు వస్తుంది. దేవుడు చెప్తున్నాడు, నా ప్రతీకారం తీర్చుకుంటాను. ఎలా తీర్చుకుంటాను తెలుసా?
ఈ నాబోతు ఎక్కడ చనిపోయాడో వీరు కూడా అక్కడే చనిపోతారు. నాబోతు రక్తం కుక్కలు నాకినట్టు కుక్కలు నాకుతాయి. దారుణమైన హత్య చేయించాడు, దేవుడే చేయించాడు, వారిని చంపివేశాడు. కాబట్టి దేవుడు ప్రతీకారం చేసేవాడు, దేవుడు ప్రతీకారం చేయనివాడు కూడా. ఆయన ప్రతీకారం చేయాలన్నా మనమే కారణం, ఆయన ప్రతీకారం చేయకుండా ఉండాలన్నా మనమే కారణం. అర్థం చేసుకోండి, దయచేసి అర్థం చేసుకోండి. ఆయన మనకు కృప చూపాలన్నా, మన మీద దయ చూపాలన్నా, మన మీద ఎవరిని కృప కుమరించాలన్నా, మేలుడు కలగాలన్నా, ఆశీర్వాదాలు రావాలన్నా మనమే కారణం. మనం ఎంత క్షమిస్తే, ఎంత మారితే, ఎంత మంచివరమైతే, ఎంత అర్థం చేసుకుంటే, ఎంత మార్పు చెందితే, ఎదుటి వారికి ఎంత సహాయకరంగా ఉంటే, అంత కృప మన మీద ఉంటుంది. కృప కలుగునుగాక మనందరి మీద. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ లేదు నక్క నాటకములాగా, ఒకవేళ లేదు ఈ అహబులాగా, యజబేలులాగా, సిద్కియాలాగా మనము కృపను అడ్డుపెట్టుకొని మనం దిగజారుడు స్థితి జారిపోతా ఉంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని భయంకరమైన రూపాన్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయన శిక్షను భూమి మీద ఎదుర్కోవాల్సి వస్తుంది. దాని పూర్తి పనిష్మెంట్ నరకంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ రోజున ప్రేమైన సంఘమా, దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క వాక్యము మాట్లాడుతూ ఉంది. ఇంకెవరికి ప్రతీకారం చేస్తాడు? ఒక్కొక్కటి రెండు మాటలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను చర్చింగ్ బైబిల్లో ఉంది కదా, అందరి చేతిలో ఉంది ప్రతీకారం అని కూడా. వందలు వచ్చాయి ప్రభు, ఇన్ని వచనాలు వచ్చాయి, వందల వచనాలు నేను చూపించలేను, ఏమన్నా ఒక 5-6 వచనాలు మాత్రం చెప్పగలుగుతాను అని దేవుడు ప్రార్థన చేసినప్పుడు ప్రేరేపించిన కొన్ని మాటలు రాసుకున్నాను. ప్రతీకారం అనే మీ దగ్గర ఉన్న చెల్లు కొడితే ఇన్ని వచనాలు వస్తాయి. చాలా సందర్భాల్లో మానవుడు చేసిన ప్రతీకారం కావండి, దేవుడు మనుషులు చేసిన ప్రతీకారం, మనుషులు కూడా దేవునికి ప్రతీక, దేవుడు అన్యాయం చేసిన అనుకోని దేవునికి ప్రతీకారం చేస్తారనుకున్నాడు అనుకున్నాడు దుర్మార్గుడు. వాడు ఏం చేస్తాడు దేవుడు అసలు? ఎతపు దీనత. సరే, ఒకటి రెండు మాటలు చూపిస్తారు. 31వ కీర్తన 23వ వచనం. హల్లెలూయా. సరే, ఇప్పుడు నువ్వే చదువు, నువ్వే చదువు. 31, 23 కీర్తన 30. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. చూసారా, ఎవరికి ప్రతీకారం చేస్తాడు దేవుడు, ఎవరికి ప్రతీకారం చేయడు? కీర్తన 103:10 చూసాము, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప చూపుతున్నాడు, ప్రతీకారం చేయట్లేదు. దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నాం, బాయ్ మిస్టేక్ జరిగింది, బాయ్ మిస్టేక్ జరిగింది, కోపం వచ్చింది, మనసులో తేడా వచ్చింది, దేవుడు క్షమిస్తాడు. ఆ పర్లేదు, లేదు, దాన్నే ఆధారం చేసుకుని ముందుకు వెళ్తే మాత్రం శిక్షించబడక తప్పదు. బోధించే నాకైనా మీకైనా ఎవరికైనా న్యాయం ఒకటే ఉంటుంది దేవుని దగ్గర. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయను. ఎవరు ప్రతీకారం కలిగిన దేవుడిని ఎదుర్కొంటారు? ఎవరికి ప్రతీకారం చేసి దేవుడిగా ప్రత్యక్షమవుతాడు? ఎవరికి ఉగ్రుడిగా ఉంటాడు? ఎవరి మీద ఆయన శిక్షలు ఏమండి నెరవేర్చబడుతూ ఉంటాయి అంటే, మనలో ఎప్పుడైనా గర్వం రాకూడదు. సామెతలో ఉంది, నాశనానికి ముందు గర్వం మనలో వచ్చిందంటే దాని వెనకాల ఇంకొకటి వస్తుంది, రెండు జోడి, వాటిద్దరిని ఎవరు విడదీయలేదు. ఆ రెండు జోడి, ఆ రెండు కలిసి ఉంటాయి ఎప్పుడు, గర్వము నాశనం. గర్వం ముందు వస్తుంది, గర్వం వచ్చిందంటే దాని వెనకనే నాశనం వస్తుంది. ఒకవేళ ఒకవేళ వినయం ముందు వచ్చింది అనుకోండి, అక్కడ కూడా ఒక జోడి ఉంది. చెప్తారా, గట్టిగా చెప్పండి. ఘనత, రైట్. ఘనతకు ముందు వినయం ఉండును, నాశనానికి ముందు గర్వం ఉండు. ఒకనికి గర్వం స్టార్ట్ అయిందంటే నాశనం వచ్చేస్తుంది, ఒకనికి విధేయత స్టార్ట్ అయిందంటే ఆశీర్వాదం వస్తుంది. అది దేవుని చేత మనం గర్వంగా ఉన్నామా ఆయన ప్రతీకారం చేస్తాడు, మనం విధేయులు ఉన్నామా క్షమించడం స్టార్ట్ చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. ఇంకా ఎవరి మీద ఏదైనా ప్రతీకారం చేస్తున్నాడు? చెప్పారు కదా, ఇన్ని వచ్చినప్పుడు నేను చూపిను 3-4. చూడండి దేవుని యొక్క వాక్యంలో నహూము గ్రంథము 1:2 నహూము గ్రంథము దొరకలేదా? 1:2 యోనా తర్వాత ఉంటుంది, యోనా తర్వాత ఉంటుంది, అంతేనా? యెహోవా రోషము గలవాడే ప్రతీకారము చేయువాడు. ఎవరికట? అమ్మా ఉన్నారా ఇక్కడ? 5.4 మాటలు వింటున్నాం. మొదటిది, ఆయన కృపగలవాడు అని దిగజారే వారికి, దిగజారుతా ఉంటారు, దిగజారుతా ఉంటారు. ఎంత మేరకు దిగజారుడే, దొంగతనానికి దిగజారుడే, వ్యభిచారానికి దిగజారుడే, తాగుడికి దిగజారుడే, మోసానికి దిగజారుడే, దేవుడు దేవుడే, ఎన్ని ఎన్ని వారికి ప్రతీకారం చేస్తాడు దేవుడు. రెండవది, గర్వముగా ఉన్న వారికి ప్రతీకారం చేస్తాడు దేవుడు. మూడవది, ఆయన శత్రువులకు కూడా ప్రతీకారం చేస్తాడు దేవుడు. ఆయన శత్రువుగా మనం ఎప్పుడు ఆలోచించకూడదు. ఇలా చాలామంది శత్రువులు యూట్యూబ్లో చూస్తున్నాం, చేయట్లేదు ఏంది, చేయట్లేదు, చేస్తాడు చేస్తాడు చేస్తాడు, దాని టైం వస్తుంది.
ద టైము మన సమయాలైన సమయం ఒకటి కాదు. టైం వస్తుంది, ఆ సమయానుకూలంగా ఆయనకి శత్రువులైన ప్రతి వానికి ఆయన తీర్పు తీర్చి ప్రతీకారం చేస్తాడు, శిక్ష వేసి ప్రతీకారం చేస్తాడు. ఇంకొక మాట చూద్దాం, మీకా గ్రంథము అక్కడే ఉంది పక్కనే, మీకా గ్రంథం 5:15 నా మాట ఆలకించని జనులకు. ఇప్పుడు భార్య వస్తుంది చర్చికి, భర్తను రమ్మంటే ఉంటాడు, ఏ దేవుళ్ళే తెలియదు పొమ్మకు, మీ అయ్యగారు ఏమైనా పైసలు ఇస్తాడా, మీ దేవుడు ఏమైనా పైసలు ఇస్తాడా, రేపు గిరిగిరి కట్టాలి, ఎవడు ఇస్తాడు, ఎల్లుండి గిరిగిరి కట్టాలి, రోజుకో గిరిగిరి గిరిగిరి భలే కిరికిరి అని పెడతాను నేను, నా పేరు గిరిగిరి భలే కిరికిరి, భలే కిరికిరి మరి అది తీసుకున్నప్పుడు తక్కన 10,000 5,000 ఒక రోజులు అయిపోతాయి, కానీ ఆ 15 వారాలు 20 వారాలు 30 వారాలు కిరికిరి. వాడు మంచి ఇంట్లో మనం గొడవ మీద ఉన్నప్పుడు వస్తాడు, పండగ అప్పుడు వస్తాడు, చుట్టాలు వచ్చినప్పుడు వస్తాడు, వాడిని సైగా మేము గిరిగిరి ఉన్నాం ఇంటికి వచ్చిన వాళ్ళు అనుకుంటారని పెద్ద కిరికిరి అది. చూడండి, నా మాట ఆలకింపని వారిని, నా మాట వినని వారిని, నా మాటకు లోబడని వారికి కూడా ప్రతీకారం చేస్తాడు. ప్రతీకారం అంటే ముందే చెప్పుకున్నాం, కంటికి కన్ను పంటికి పన్ను, పాపానికి జీతం, పాపానికి శిక్ష, దోషానికి శిక్ష, అపరాధానికి శిక్ష, మీరు చెయ్యని దానికి శిక్ష, చెడు చేసిన దానికి శిక్ష. కాబట్టి ప్రతీకారము చేసే దేవుణ్ణి ఎదుర్కొందామా, కృప చూపే దేవుణ్ణి ఎదుర్కొందాం. అది ఇద్దరు దేవుళ్ళు అండి, ఒకడే దేవుడు ఆయనకున్న స్వభావాలు చెప్తున్నా, చాలాసార్లు చెప్పాను ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు, సండే స్కూల్ పిల్లల ప్రోగ్రామ్ పెట్టినప్పుడు, కరెంట్ కూడా వచ్చారు, 2,000 అన్న, 2,000 నీకు 10,000 15,000 బిల్లు వస్తుంది, ఇంత అయిపోయి 2,000 అన్న, నేను 2,000 ఇయ్యను, 200 కూడా ఇయ్యను, నేను పెట్ట ఆ సార్ ఈ వైర్ కాలిపోద్ది సార్, దీని మీద వద్దు సార్, నేను పైన చేస్తా సార్, అవసరం లేదు. వైర్ కాలితే స్ట్రాంగ్ వైర్, గట్టి వైర్లు దొరుకుతాయి బయట, ఇంకా రాగి కాపర్ వైర్ ఉండే వైర్లు ఉంటాయి సర్వీస్ వైర్లలో కూడా. ఇప్పుడు మనకి ఈ గిద్ద సౌండ్కే కాలిపోతే పెద్ద పెద్ద కంపెనీలు మోటార్లు నడుతున్నాయి, వాటి కూడా సర్వీస్ వైరే కానీ దొరకదు, ఇంకా బాగా ఎక్కువ హెవీది దొరుకుతుంది. తీగ కాలితే కొత్త తీగ తీసుకొస్తా కానీ మీటర్లే పెట్టని చెప్పాను నేను, ఎందుకని మంచివి చెడ్డవి మొత్తం తూకమే పడుతున్నాయట కదా, నా మంచే పెరగాలి. నా చిన్నప్పుడు తెలిసి తెలియక, తెలిసినప్పుడు కూడా తెలిసి తెలియక నా చెడు ఉన్నాయి, కొన్ని మాటలు అబద్ధాలు ఏయో తెలియని. కాబట్టి నాకు వద్ద ఆ తీగ వద్దు ఏమద్దు, వైరు కాలిపోతే పెట్టే కొత్త వైర్ తెస్తాను. ప్రతి చిన్నదానికి కూడా ఎందుకంత భయం, ఎందుకంత భద్రత, ఎందుకంత జాగ్రత్త. నాకు నాలాంటి వారికి ఇక్కడ ఉన్నవారు, నాలాంటి వాళ్ళు ఉండొచ్చు, నాకు మించిన మంచి కూడా నీతిమంతులు కూడా ఉండొచ్చు, చెప్పలేము మనకు తెలియదు. ఎవరి నీతిమంత్ ఎవరి నీతి స్థాయి ఎంతో మనుషులు కొత్త కట్టలేరు. దావీదు భక్తులు అంటాడు, నేను అందరికీ ఒక వింతగా ఉన్నాను కానీ నా దేవునికి మాత్రం నీ భక్తులే ఉన్నాను అంటాడు. ఒక వచ్చిన వాళ్ళు చూసే వాళ్ళకి వింతగా ఉన్నాను కానీ నా దేవుని దృష్టిని భక్తునే అన్నాడు ఆయన. మన నీతి కరెక్ట్గా ఎదుటి వాళ్ళకి అర్థం కాదు, మన భక్తి కరెక్ట్గా ఎదుటి వాళ్ళకి అర్థం కాదు, మీ భక్తి కూడా నాకు కరెక్ట్గా అర్థం కాకపోవచ్చు. ప్రతి చిన్న బలహీనతనే మనం పెద్దగా, ఈ వైట్ సెట్ అంతా చూడవు, ఇక్కడ వచ్చిన చుక్కలు చూస్తాం, సుఖం ఉండాలని చెప్పట్లేదు. కాబట్టి నీ నీతి నా నీతి మనకు తెలియదు, దేవునికి తెలుసు. అది స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మొదట సిద్కియా రాజు కానీ అహాబు రాజు కానీ వాళ్ళిద్దరి మీద చెప్పిన మాట ఏంటంటే, వారు కృపను ఆధారం చేసుకొని నీచంగా, నీచంగా అంటే తక్కువ స్థితి, చేయవలసిన దానికంటే తక్కువగా, నీచంగా దిగజారిపోయి వాళ్ళు అట్టనే బ్రతుకుతున్నారు, వారి మీద ప్రతీకారం వచ్చింది. రెండవది గర్విష్ఠుల మీద ప్రతీకారం వచ్చింది. మూడవది మాట శత్రువుల మీద ప్రతీకారం వచ్చింది. నాలుగవది మాట వినని వారి మీద దేవుడు ప్రతీకారం చేస్తాడు. మనం అనుకుంటాం నా భర్త చాలా మంచోడండి కానీ దేవుని మాట వినడండి, నా కొడుకు చాలా మంచోడండి కానీ దేవుని మాట వినడండి, నా బిడ్డ మనం ఎవరు పోల్చుకుంటాం తెలుసా, మనుషుల్ని పోల్చుకుంటాం. ఆ బిడ్డ కంటే నా బిడ్డ మంచిది, ఆ భర్త కంటే నా భర్త మంచోడు, ఆయన గారి కంటే ఏ గారు మంచోడు, మనం మనుషుల్ని పోలుస్తాం. దేవుని వైపే చూడాలి ఎప్పుడైనా, అప్పుడు మాత్రమే దినదినము ఇంకా మనం సరి చేసుకోవడానికి భయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు ప్రతి వానికి భయం కలిగినట్టు ఆ రోజు ప్రార్థన చేసినప్పుడు అపొస్తలు 2:43 అప్పుడు ప్రతి వానికి ఏదో 4 పనులు వరుసగా చేశారు. 2:42 అపొస్తలు 2:42 42:43 చదువుతున్నావు, స్పీడ్ అయిపోయినాను. ఫస్ట్ బోధ వింటున్నారు, బోధ వింటారు, కొంతమంది కష్టం ఉంటుంది, చర్చికి వస్తే ఆయన బోధ ఎడపెట్టుంటుందండి, చెప్పదెప్పలు బాధినట్టుంటుందండి, పొగడతలు లేవండి, పొగిడేది లేదండి, ఫలాని చర్చలు పోతే బాగా పొగుడతారండి, పొగడతలు కావాలా, సరి చేసుకోవడం కావాలా, పొగడత నాశనం చేస్తాడో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైనా అపొస్తల బోధ అపొస్తల బోధ మళ్ళీ మామూలు బోధ కాదు, అది అపొస్తలు మొహమాటం లేని బోధ చేశారు, సత్యమే బోధ చేశారు, ఉన్నది ఉన్నట్టే చెప్పారు, లేని వాటిని కల్పించలేదు, అబద్ధాలు పడకలేదు. అపొస్తల బోధ ఎందును
సహవాసం, సంఘంతో నీకు సహవాసం ఉండాలి. సంఘంలో మంచి చెడులు ఉన్నాయి, కష్టసుఖాలు ఉన్నాయి, వ్యాధి బాధలు ఉన్నాయి, వారితో నీకు సహవాసం ఉండాలి. వారి కష్టసుఖాలు పాలు. ఒక ఆత్మీయ కుటుంబం ఇది. సహవాసం అందును, రొట్టెలు చుట్టూ వారు వారం వల్ల ఇస్తున్నావు. 3 నెలలకోసారి వచ్చి, 6 నెలలకోసారి వచ్చి తృప్తి పడితే నీకు నువ్వు తృప్తి పడుతున్నావు. నీ సహవాసం ఏది? నీ రొట్టె విరుచుట క్రమం ఏది? దైవ భయం ఏది నీకు? స్కూల్కి కంటిన్యూ వెళ్తున్నావే, కాలేజీ కంటిన్యూ వెళ్తున్నావే, డ్యూటీ కంటిన్యూ వెళ్తున్నావే? నిన్న ఆ ఫిరోజ్ ఖాన్ ఎవరు ఉంటారు, ఫిరోజ్ ఖాన్ ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున తెలుగు సరిగా రాదు, నక్కలు మాట్లాడతాడు ఆయన. ఫిరోజ్ ఖాన్ ఆయన నరేంద్ర మోడీ గారి గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటో తెలుసా? ఈ మంత్రులు కూడా లీవ్ తీసుకోవడం టైం ఉంటుందట, వాళ్ళు కూడా సెలవులు తీసుకోవచ్చు, ఈ రోజున నాకు బాధ్యత లేదు అని. కానీ నరేంద్ర మోడీ గారు ఈ 2 సార్లు, ఇది 3వ సారి, ఈ 2 సార్లు గెలిచిన ఈ 10 సంవత్సరాల పరిపాలనలో ఆయన ఒక్కరోజు కూడా ఆయన లీవ్ సెలవు తీసుకో రెస్ట్ తీసుకోలేదండి. చూడండి, రాజకీయ నాయకులు వారి బాధ్యతను వారు నెరవేరుస్తున్నారు. పిల్లలు స్కూల్కి వెళ్లే బాధ్యత నెరవేరుస్తున్నారు, కాలేజీకి వెళ్లే బాధ్యత నెరవేరుస్తున్నారు, డ్యూటీలు చేసే బాధ్యత నెరవేరుస్తున్నారు. ఖమ్మం కలెక్టర్ ఆఫీసులో గతంలో కలెక్టర్ గారి కారు డ్రైవర్ ఆయన ఉన్నాడు. ఆయనకి కలెక్టర్ గారిని నేను తీసుకుపోతున్నా అని ఫీలింగ్ ఉంటుంది. లోపల ఏముంటుంది మాట్లాడడం కొద్దిగా, ఒక్కొక్కరికి ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. కలెక్టర్ గారిని తీసుకుపోతున్నా నేను, నేనేనా కలెక్టర్ గారిని తీసుకొచ్చేది అనుకుంటున్నావు అన్నట్టు ఫీలింగ్ ఉంటాడు. ఆ ఫీలింగ్తో ఆయన ఒక్క నాగా కూడా చేయలే, రోగం రాకుండా జీవితకాలం డ్యూటీ చేయడానికి ఆ దేవుడు కూడా సాయం చేశారు. ఆయనకున్న ఆ కలెక్టర్ గారిని తీసుకుపోతున్న అనేటువంటి ఆ పిచ్చి, ఆ ఆనందం, డ్యూటీ రిటైర్మెంట్ అయినాక కూడా వెళ్ళి కలెక్టర్ అఫీస్ కాడ కూర్చుంటాడట. సరే, ఈ స్టోరీ ఎందుకు చెప్పుకొచ్చానంటే, ఆయన డ్యూటీకి ఎంత నమ్మకంగా వెళ్తున్నాడు. మొన్న మధ్యలో పోస్ట్ పెట్టారు, వర్షం వచ్చిన రోజు స్కూల్కి వెళ్తారట, వర్షం వచ్చిన రోజు వ్యాపారాలు కూడా చేస్తారట, వర్షం వచ్చిన రోజు భోజనాలు కూడా చేస్తారట, వర్షం వచ్చిన రోజు డ్యూటీ కూడా చేస్తారట, వర్షం వచ్చిన రోజు ఏ పని ఆగదు, పొలం నాటు జరుగుతుంది, వాళ్ళు ఏదో జునుకాయితాలు కప్పుకొని వర్షం వచ్చిన రోజు అన్ని పనులు చేస్తారు. కానీ వర్షం వచ్చిన రోజు చర్చికి మాత్రమే రారట. ఏమో ఆట కొట్టించుకొనిస్తే ప్రతి వారం ఖర్చు అవుతుందా? ఏమొక రెయిన్ కోట్ వేసుకుంటే ఉంది ప్రతి వారం ఇబ్బంది అవుతుందా? ఏమండి, ఇక్కడ చూడండి, బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుటి ఎందు. రొట్టెకి దూరం అవుతున్నావు, సహవాసానికి దూరం అవుతున్నావు, దీనికి నిర్లక్ష్యం చేస్తున్నావు. మళ్ళీ ఎవరికి వారు ఎంత ఫీలింగ్ ఉంటా తెలుసా? మేము చాలా భక్తులం అయ్యగలన్నంత ఫీలింగ్లో ఉంటారు. మేము భక్తిహీనం అయిపోయినాం, మేము బలహీనం అయిపోయినాం, మేము క్రమంగా భక్తి చేయలేకపోతున్నటువంటి చిన్న మొక్కంత ఉండలేరు. ఎలా ఉంటారు తెలుసా? వాడికి అసలు తగ్గుతుడు అయిపోయారు. బలహీనుడిని పోల్చుకొని మేము బలవంతులం అనుకుంటున్నారు. అక్కడ బాధ కలుగుతా ఉంది, నాకే బాధ కలిగింది దేవునికి. సార్, భయం కలిగి నేను దర్శనం చేస్తున్నాం. ఆ రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి, అప్పుడు ప్రతి వానికి. ఎప్పుడు వస్తుంది దైవ భయం నీకు? ఎప్పుడు వస్తుంది చెడు చేయొద్దని? అమ్మో నేను దేవుని ప్రతీకారానికి గురవుతానేమో, అమ్మో దేవుని శిక్షకు గురవుతానేమో. ఏమండి, మానవుడు ప్రతీకారము చేస్తేనే ఎలా ఉంది? ఎలా ఉంది? అక్కడక్కడ మనుషుల మధ్య గొడవలు చూస్తూ ఉంటాం. ప్రియమైన సంగమాదేవుని బిడ్డలారా, ఆయన కృపనే కోరుకుందాం. ఎప్పుడైనా ఆయన దయనే కోరుకుందాం. ఆయన దయామయుడే ఉండేటట్లుగా మనం చూసుకుందాం. ఆయన దయామయుడే ఉండేటట్లుగా మనం చూసుకుందాం. ఆయన కృపగలవాడై ఉండేటట్లుగా మనం చూసుకుందాం. ఎన్ని చెప్పున్నాం గుర్తుంది ఎవరికైనా? నీచముగా దిగజారే వారి ఎడల దేవుడు ప్రతీకారం చేస్తాడు, గర్విష్ఠుల ఎడల దేవుడు ప్రతీకారం చేస్తాడు, శత్రువుల ఎడల దేవుడు ప్రతీకారం చేస్తాడు, మాట వినని వారి ఎడల దేవుడు ప్రతీకారం చేస్తాడు. ఇంకొక మాట చూపిస్తాను చూడండి, హోషేయ గ్రంథము 12:2, హోషేయ గ్రంథము 12:2. దొరికిందా? హోషేయ గ్రంథం 12:2 పేజ్ నెంబర్ చెప్పాలా? 750 పాత నిబంధనలో 12:2 చదవండి అమ్మా. యోదా వారి మీద అమ్మా యెహోవాకు వ్యాజ్యము పుట్టెను, యాకోబు సంతతి వారి ప్రవర్తనను బట్టి వారిని శిక్షించును, వారి క్రియలను బట్టి మన క్రియలు లోపల ఒక సామెత ఉంది, ఎదుటివానికి మేలు చేయకపోయిన బాధ లేదు కానీ కీడు చేయకని క్రియలు. ఒకవేళ ప్రతీకారము చేయగలిగినటువంటి క్రియలు మనం చేస్తున్నాం అనుకోండి, మనుషులు విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టాడు. మన క్రియలు సరైనవిగా ఉండాలి, మన ఆలోచనలు మన తలంపులు సరైనవిగా ఉండాలి, సరి చేసుకోవాలి, భయపడాలి. నాకు ఇలాంటి చదివినప్పుడు భయం అవుతుంది. దేవునిలో
రెండు కోణాలు చూసాం ఈరోజు. ఒకటి కృప కలిగిన దేవుడు, రెండవది ప్రతీకారం చేసే దేవుడు. కృప చూపిస్తున్నాడు అనుకోండి, ప్రతీకారం అనేది లేదు, క్షమాపణే ఉంటుంది, కనికరమే ఉంటుంది. ఎవరి మీద ఉంటుంది కృప మరి? యహోవయందు భయభక్తులు గలవారి ఎడల భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో అంత కృప చూపుతున్నాడు. ఒకవేళ దిగజారిన బ్రతుకు బ్రతుకుతున్నాం, దిగజారిన స్థితి, గర్వపు స్థితి, శత్రువుగా ఉండే స్థితి, ఏమండి నీచపు స్థితి, ఏమండి మాట వినకపోవడం, ఏమండి ఇలాంటి అజ్ఞానపు బ్రతుకు బ్రతుకుతా ఉంటే మనం దేవుని బిడ్డలుగా ఉన్నా కూడా శిక్షించబడతాము, ఖచ్చితంగా తీర్పు గురవుతాం. పేరుకే దేవుని బిడ్డలం కానీ మనం దేవుని బిడ్డలం కాదని లెక్కలేకపోతాం అక్కడ. కాబట్టి ప్రభు సన్నిధిని కృప చూపే దేవునిగా ఆయన ఉంచుకుందాం. ఏం చెప్తుంది వాక్యం? యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప చూపుతున్నాడు, క్షమిస్తున్నాడు, కనికరిస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. అదే అవకాశాన్ని అదును తీసుకొని దిగజారిపోతా ఉంటే ప్రతీకారం చేస్తున్నాడు. కాబట్టి ప్రతీకారం చేసేటట్లు కాకుండా కృప చూపే దేవుడుగా ఉండేటట్లు మనం చూసుకుందాం. మనల్ని బట్టే ఆయన మనకు కృప చూపేవాడా ప్రతీకారం చేసేవాడా కనపడుతుంది. మనకు ఆయన కృప చూపాడు అనుకోండి మనకు దీవెన, మనకు ఆశీర్వాదం, మనకు మేలు. మరియా నీవు కృప పొందితివి, మరియ గర్భానేసయ్య. నోవాహు నీవు కృప పొందితివి, జలప్రాలయం నుండి రక్షింపబడ్డాడు. దావీదు నీవు కృప పొందితివి, గొర్రెల దొడ్డిలో నుండి గొప్పవాడు. కృప ద్వారా ఎన్నో మేలులు, ప్రతీకారం ద్వారా ఒక్క మేలు కూడా లేదు, పనిష్మెంట్ తప్ప. మోకరించి ప్రభు సన్నిధిని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీరు ఈ దినము మాకు నేర్పించిన వాక్యాన్ని బట్టి, వాక్యము నేర్చుకుంటున్నాం మనం, మీరు నేర్పించిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలని ప్రార్థన చేసుకుందాం.